ఇంతకు నీకేం కావాలి బాబు? ఇదిగో తీసుకో. ఏంటి అలా చూస్తున్నారు? నేనేం ఊరికే తాగట్లేదు. మన లక్ష్మి వెళ్ళిపోయిందని బాధలో తాగుతున్నాను. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు తాగను. నీ మీద ఏదో మర్చిపోయినా మర్చిపోయినా. ఇస్తా ఉండు గురు గారు. చేంజ్ వస్తారులేండి, ఇంకొక ఆర్డర్ ఇచ్చాను. తీసుకోండి. అలా చూస్తున్నారు, చేంజ్ లేదు, అందుకే తాగుతున్నాను. ఇంక ఎప్పుడు తాగను. ఈసారి నా మీద ఈ కుప్ప ఏంటి అనుకుంటున్నారా? ఇవి వరస్ట్ ఫెయిల్, లాస్ట్ లాస్ట్ అని ఫాస్ట్ ఫాస్ట్ గా తాగి పడేసిన వేస్ట్ గ్లాసులు. ఎలా ఉన్నావు? రవితేజ్ సినిమా సూపర్ హిట్ 100 డేస్. షట్ అప్. అందరు ఎలా చీకూటేస్తున్నారు? ఫేస్ అంత ఫస్ట్ ఉందా? అట్లా ఫేషియల్ చేయించేద్దాం. అరే నేను కింద లాంగ్ లో ఉన్నా, రెడీ వచ్చే. అరే ప్రొఫెసర్లా రండి. ఏంటి పేరు? ఆకాష్ సార్. ఇది అవును సార్. కూర్చోండి. ఎవరి మీద? రిలేటివ్ వెళ్ళలేదు, పెరిగింది పాడేరు, ఉంటుంది వెళ్ళదు సార్. అక్కా సార్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఏం చేస్తున్నారు? అక్క బిఏ, అన్నయ్య ఎంబీఏ, చెల్లి సిఏ. ఇంట్లో కామెడీయా? నవ్వకు, ఏడ్చినట్టు ఉంది. మౌనంగాని ఎదగమని మొక్క నాకు చెప్పింది, ఎదిగిన కొద్ది తాగమని అద్దమందులో ఉంది. ఇదేంటి ఇక్కడ వరస్ట్ ఫీల్? మీ సీనియర్ రా. ఊరకండి సార్. మరేంటి మీరు? ఏం సార్ ఎలా ఉన్నారు సార్? ఇంత ముందు బానే ఉండేవాడు. మరేం సార్ ఎలా అయిపోయారు? ఒక దాని వల్ల అమ్మాయా? అంతకన్నా డేంజర్. ఏం సార్ అది? ఆల్కహాల్. కంగ్రాట్స్ రా. దేనికి రా? ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ని డిస్టింక్షన్ పెట్టా. అవునరా? లైబ్రరీ కార్డు తీసుకోవడానికి వెళ్దాం కదా. నువ్వెళ్ళరా. ఏ నాకు ఇక్కడ ఇంపార్టెంట్ పని ఉంది, నువ్వెళ్ళరా. సరే. ప్రొఫెసరా? అవును సార్. ఏంటి నీ పేరు? హరిప్రియ సార్. ఎవరు? ఇంపార్టెంట్ పని అన్నావు, ఇదే వచ్చే వీడు. నువ్వు వెళ్ళు. ఎవరు మొదలుపా? నీ అంత కాదులే. వస్తుంది చెల్లిరా చూడు. ఏమో
ఏం లేదు, మీరు లైబ్రరీ నుంచి వస్తున్నారంట కదా. అవును. ఎక్కువ తిప్పుకు, మెడ పట్టేస్తుంది. మెట్టు మిమ్మల్ని లైబ్రరీ నుంచి రావడం చూసింది, కేక్ కి రమ్మంటుంది, ఏదో మాట్లాడాలంట. అవునా, ఎందుకు తనకంత సిగ్గు? ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఎయిడ్స్ తను వచ్చేది నీకోసం కాదు, కిరణ్ కోసం. వస్తున్నా. ఆ ఏంటి? తెస్తున్నా. ఛీ, నా బతుకు తేడా. ఏంటి మ్యాటర్? నీ ఫ్యాన్స్ బాబు, నిన్ను చూడాలంట. ఛీ, వీడెప్పుడు లేటే. కొంచెం డీసెంట్ గా మాడాడు, నా పొరుగు తీకండ్రా. నా గురించి చెప్పలేదా? గురించి ఇంగ్లీష్ సరిగ్గా రాదులే. వీడు కిరణ్ అని. హాయ్. ఏంటంటే ఏం చేస్తారు మీరు ఈరోజు? అవుతా ఉంది చేయిస్తారు. ఏం చల్ల చూస్తున్నారు? హంగ కమింగ్ ఇక్కడ. మీకే బాగా ఉంది. చల్ల పప్పులు చెప్పు అన్నా. పప్పులు ఉన్నాయా? లేవు. రే, పప్పులు లేవంట. ఏంటి చెప్పినా పర్లేదురా. పప్పులు లేవంటరా? కట్ చెప్పినా పర్లేదురా. పప్పులు లేవంటరా బాబు? సాస్ ఏం చెప్పినా పర్లేదురా. వచ్చి చూడు. ఏంటి, పప్పులు లేవు అంతే కదా? ఈ మాత్రం ఉందని కొట్టాలా? లేవని చెప్పొచ్చుగా. లేవు కానీ. చెప్పు. ఏం లేదు, ఊరికే చేశాను. ఏం చేయకూడదా? అలాంటిదేం లేదు, చెప్పు. ఇప్పుడే కదా వదిలేవు, అప్పుడే నుంచి వదిలేసావా? వదిలే కానీ ఏడిపోయినా బాగుంది. సరే, నేను మెస్ కెళ్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. వన్ ఇయర్ భలే గడిచిపోయిందిరా. భలే గడిచిపోలేదు, బ్యాటింగ్ లో గడిచిపోయింది. సర్లే, నేను రేపు ఇంటికి వెళ్తున్నాను, 1 వీక్ వరకు రాను. రూల్ నెంబర్ 13 ప్రాక్స్ చేసుకో. చెప్పాలన్రా. చెప్పు. పర్లేదు. ఏం లేదురా. లవ్ ఫెయిల్యూరా? అలాంటిదేలే.
మరలాంటి వాళ్ళ కోసం అక్కడ స్పెషల్ రూమ్ ఉంది, వెళ్దాం బా. స్నేహితులారా, మనోడు ఫ్రెష్ లవ్ ఫెయిల్యూర్, ఇతను కూడా పెగ్గుపోయండి. తీసుకోవాలి సార్, అలవాటు అనేది చేసుకుంటే వస్తుంది. అయినా మేమందరం ఏమైనా భయపడి డ్రింకర్స్ ఎందుకు తాగుతున్నాయంటే పెద్ద కారణాలు కూడా లేవు. ఈడు స్లిప్పులు పెట్టి దొరికిపోయా అన్న బాధలో తాగుతున్నాడు. ఈడు స్లిప్పులు పెట్టకపోవటం వల్ల ఫెయిల్ అయ్యిన బాధలో తాగుతున్నాడు. ఈడు స్లిప్పులు పెట్టినా ఫెయిల్ అయిపోయిన బాధలో తాగుతున్నాడు. ఇక్కడేనంటావా, వీళ్ళందరూ తాగుతున్నాయని నేను కూడా తాగుతున్నాను. నీ స్ట్రాంగ్ రీజన్ ఉంది, నువ్వు వేయాల్సిందే. పర్లేదు బాధలు తాగుతున్నా. వెంకట్ వెంకట్ ఏం కమ్మంటాడా? ఫోర్త్ లో ఉన్నాడా? ఆరు ఎందుకున్నాడు? ఎవరి గురించో చెప్పారు? నా గురించా? అందరి ముందు కొడతాడా? అయితే మాట్లాడి. ఇంకా అలా సస్పెండ్ అయ్యాక కిరణ్ డేస్ కాలర్ అయ్యాడు. డేస్ కాలర్ అయ్యాక వాడు అలవాట్లకి అడ్డు ఆపు లేకుండా పోయింది. దాంతో అన్నిటితో పాటు చదువు కూడా సంకనాగిపోయింది. ఇదిగో చివరికి అలా తయారయ్యాడు. బైక్ కావాల గురించి వచ్చాడు. ఫుల్ ఆన్ లో ఉన్నాడు. ఇప్పుడు బైక్ వేసుకోవడం అంత అవసరమా? అయినా నాకింది పైకాలు అంటారు కానీ లోపల నీకు కూడా ఉంది. ఊరుకోరా, ఏటి మా వాడు ఇంకా రాలేదు. ఏంట్రా ఇంత లేట్? అయినా అమ్మాయిల్లా అంతసేపు రెడీ అవుతావేంట్రా బాబు? షో టైం అవుతుంది కదా. ఎవరు నవ్వండి మళ్ళీ. ఏంట్రా ఏమైందిరా? అరే కిరణ్ గారి యాక్సిడెంట్ అయిందిరా. లారీ గుద్దేసింది. అప్పట్లో జాయిన్ చేశారా ఈసీలో?
డాక్టర్ గారు మా ఫ్రెండ్ పరిస్థితిలో ఉందండి. నేను చాలా ట్రై చేశాను బట్ ఇట్స్ టూ లేట్. సారీ, హీ ఇస్ నా హోమ్. చూడండి, తాగడం ఒక ప్యాషన్ అండి అనుకుంటున్నాను, అదొక వ్యసనం. అది మన కంట్రోల్లో ఉండాలి కానీ దాని కంట్రోల్లో మనం వండుకోవచ్చు. ఈ విషయం వాడికి చెప్పాను, వెళ్ళాను, చూశానుగా ఏమయ్యాడు. కనీసం వాడు చూసిన బుద్ధి తెచ్చుకుని మీరు మారండి. వాడి చావు నలుగురు మారడానికైనా ఉపయోగపడిందంటే ఓ ఫ్రెండ్కే సంతోషిస్తా. అవునరా, మనం ఏదో సరదాగా తాగటం మొదలు పెట్టాం కానీ మనకు తెలియకుండానే దాని బానిసమైపోయామరా. మారాలి. నేను మానేస్తాను. నేను కూడా. నేను కూడా. ఈ మార్పు ఈ నలుగురు కుర్రాల్లోనే కాదు, ఇలాంటి కుర్రాళ్ళు అందరిలోనూ రావాలి.